అన్యాయం జరుగుతున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కంగారు పడి బాధపడ్డారు ఏ రకమైన ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చేసి బిల్లుని ప్రవేశపెట్టి మన మైనార్టీ మా ఎమ్మెల్సీ చైర్మన్ గా ఉన్న షరీఫ్ గారిని ఒత్తిడి తీసుకొచ్చారు మనం అందరూ చూసాం ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సభలో షరీఫ్ గారి మీద లేనిపోని అభండాలు మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు దుర్భాషలాడారు ఒక సాయికే పుట్టారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు సిగ్గుటాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ నమ్మకాన్ని నారా చంద్రబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నమ్మకాన్ని ఒక మైనార్టీ నాయకులుగా షరీఫ్ గారు ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత మా ఎమ్మెల్సీ షరీఫ్ గారిది అలాగే మన ముస్లిం మైనార్టీస్ పట్ల ఆ రోజు ఎన్ఆర్సీ సిఏ మీద సమస్య వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు బిల్లుకి అడ్డపడి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మైనార్టీస్కి ఆదుకున్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ కేశనేరి నాని గారిది ఉందని చెప్పి కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి ఈ రోజు మనం అందరం చూస్తా ఉన్నాం మనం ఎన్నో పథకాలు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు నా మైనార్టీస్ నా మైనార్టీస్ అని వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి మైనార్టీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక మాంసం జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధం ఏదైతే పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందో దుల్హన్ పథకం కాపీ చేసి దొంగతనం చేసి ఆ పథకాన్ని నేను షాదీ ముబారక్ చేస్తానని చెప్పి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అబద్ధం మాటలు మాట్లాడి ఆ రోజు అధికారం దక్కించుకున్నాడు నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే యాభై వేల రూపాయలు కూడా ఆపే ఆపేశాక ఈతను ఒక లక్ష రూపాయలు ఇస్తానని అబద్ధం చెప్పి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు మైనార్టీస్ అందరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం అందరూ చూస్తా ఉన్నాం ఎంతో మందికి హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు ఈరోజు మైనార్టీస్ ఎంతో వెనుకబడి ఉన్నారు మనం అందరూ కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉంది త్వరలోనే ఎలక్షన్ రాబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఇక వంద రోజులే ఉన్నాయి త్వరలోనే మనం అందరం కూడా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ కూడా రాబోతుంది ఎలక్షన్ టైంలోనే రంజాన్ కూడా రాబోతుంది మనమందరం చంద్రబాబు నాయుడు గారంటే రంజాన్ గుర్తొచ్చేది ఎందుకంటే ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చిన పాతిక లక్షల మైనార్టీ కుటుంబాలకి ఘనత ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకోవాలి రేపు రంజాన్ వచ్చేటప్పుడు మనమందరం కూడా మళ్ళీ రంజాన్ తోఫా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోబోతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి అధికారులు వచ్చాక మనమందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తోఫా తీసుకోబోతున్నాం మన మైనార్టీ సోదరులందరూ కూడా ఇక్కడ నుంచి పిలుపుస్తున్నా మేరే మైనార్టీ భాయో పచ్చిస్ లాక్ ముసల్మానో ఆంధ్రప్రదేశ్ కే తమ లో గుర్తా హేక మేమందరం కూడా ఒకటవ్వాలి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి గెలిపించుకున్న తర్వాత మన అభివృద్ధికి పనిచేసే యొక్క నాయకత్వాన్ని మనం తీసుకెళ్లాలని చెప్పి మరొక్కసారి నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లోకేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బైక్ గారు